నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తాను ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. నేను ఇది చేయాలనుకుంటున్నాను, మీరు మద్దతు ఇవ్వాలి, మీరు దీన్ని అధికారికంగా ప్రకటించాలని కేంద్రానికి సూచిస్తున్నారేమో అని చాలా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కేంద్రానికి లేని ఆలోచనలు కూడా ఈయన ఇస్తున్నారేమో అన్నటువంటిది కూడా కాస్త అనుమానాలు కలుగుతోంది, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. దీని మీద ఒక పక్కనేమో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అనుకుందాం, తెలుగుదేశం పార్టీ అనొద్దు కానీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లో కొంతమంది అడిగేటువంటిది, అయ్యా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, అసలు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రంతో కన్సల్ట్ చేశారా లేదా, అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా లేదా అని వీళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు మాత్రం విశాఖలో ప్రైవేటు భూములు, విశాఖ భూములన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని ఎకరాలు అమ్మేస్తారు, అంటే ఇక్కడ ఆలోచన ముందే చెప్తున్నారంటే ఇది జరుగుతుంది అని చెప్పి హింట్ ఇవ్వడం ఏంటో తెలియదు. ఎందుకంటే నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం మరోసారి సంచలనం రేపుతోంది. ఏంటంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మెట్టు దిగటం లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండో ఆలోచన ఎక్కడ చేయడం లేదు. సో ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేస్తాము అని, ఈ ప్రైవేటు పరం చేయడంలో ఎవరు ఉంటారు, ఎవరి ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, ఎవరుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సో ఈ స్టీల్ ప్లాంట్ మిగులు భూములు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిన్న లోక్సభలో ప్రకటించారు. అవసరమైన మేరకు భూములు ఉంచుకుంటామని, మిగిలిన భూములు టౌన్షిప్, రెండు రిజర్వాయర్లు కూడా అమ్మివేస్తామని చెప్పి ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి హక్కులు లేవని, అయినా సరే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అనురాగ్ సింగ్ ఠాకూర్ ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సమావేశం వేశామని, కమిటీ వేశామని ఆయన గుర్తు చేశారు. లోక్సభలో కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో 7,000 ఎకరాలు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరూ, 7,000 ఎకరాలు, ఇది ఎప్పుడొచ్చింది, ఎవరు చెప్పారనేది చెప్తాను. 7,000 ఎకరాల మిగులు భూములు ఉన్నట్టు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అవసరం మేరకు భూములు ఉంచి మిగతా వాటిని అమ్మివేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు కూడా లేవు అని చెప్పి మంత్రి ప్రకటనతో ఇక్కడ తెలిపింది. సో ఇప్పుడు పాయింట్లోకి వస్తే అడిగింది వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గారు, ఆయన అడిగిన ప్రశ్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రాసెస్ ఏంటి అన్న విధంగా ఇది అడిగారు. అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం, ముందుగా మిగులు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేస్తాము. సో ఇక్కడ ప్రాసెస్ చూడండి ఎలా వచ్చిందనేది. ప్రైవేటీకరణకి సంబంధించి కడపలో గ్రీన్ఫీల్డ్ ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తాము, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు దాని పక్కనే పోస్కో అనే కంపెనీతోటి ఇంకొక స్టీల్ ప్లాంట్ని నిర్మింపచేయడం జరుగుతుంది అని ఇనిషియల్గా వచ్చినటువంటి విషయం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు, అయ్యా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రైల్వే లైన్కి సంబంధించి 1,000 రూపాయలు కేటాయించడం జరిగింది, దానికి ధన్యవాదాలు అని చెప్పి లేఖ రాస్తూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఆంధ్రుల ఆత్మగౌరవం, ఎంతోమంది ఆత్మత్యాగాల వల్ల వచ్చింది, సో దయచేసి మీరు ప్రైవేటీకరణ చేసే బదులు దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పగించేయండి, లేదు క్యాప్టివ్ మైనింగ్ అనేది ఇస్తే గనక దానికి సంబంధించి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడమే ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి లేఖ రాశారు. సరే దాని తర్వాత కూడా మీరు రెండో లేఖ రాస్తూ అందులో కూడా ఇదే చెప్పారు, విశాఖకు సంబంధించి ఈ నష్టాలు ఇవన్నీ మొత్తం క్లియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి భూముల్లో ఒక 7,000 ఎకరాలు మేము గుర్తించడం జరిగింది, ఆ 7,000 ఎకరాలు అమ్మేస్తే చాలు మొత్తం దీనికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. 7,000 ఎకరాలు ఇక్కడ కేంద్ర మంత్రి ప్రకటన, 7,000 ఎకరాలు అంటే స్పష్టంగా విశాఖపట్నానికి ఉన్నటువంటి 7,000 ఎకరాల భూముల్ని, అక్కడ ఉన్నటువంటి టౌన్షిప్ని, రెండు రిజర్వాయర్ని, వీటిని అమ్మేయడానికి రంగం సిద్ధమైపోయింది, ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో స్కెచ్ గీసి పంపిస్తే కేంద్రంలో మంత్రి గారు సమాధానం చెప్పారనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ భూముల అమ్మకం గురించి విన్నది ఎవరి దగ్గరండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర.
విశాఖలో ఆయనే చెప్పారు 7,000 ఎకరాల భూమిని అమ్మేస్తే చాలు ఆర్థికంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పురోగతి సాధిస్తుంది అని చెప్పి. 32,000 ఎకరాలు ఎవరు క్షమించాలి 32 మంది ఆత్మబలిదానాలు చేసుకుని దాదాపు 22,000 ఎకరాల రైతులు ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఎటువంటి హక్కు లేదు. పనిచేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉన్నతాధికారులందరూ ఒరిస్సా వాళ్ళు, అజమాయిషి కేంద్రానిది, కష్టం రాష్ట్ర ప్రజలది, ఆదాయం కేంద్ర ప్రభుత్వంది. మరి ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి హక్కు లేదని ఎలా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హక్కు లేదేమో, ప్రజల కింద మాకు హక్కు ఉంది. కేంద్రం ఇది గుర్తించాలి. ప్రజలకి హక్కు లేదు దాని మీద. వాళ్ళకి అప్పట్లోనే 1,000 రూపాయలు 1,500 ఇచ్చేసాం ఎకరానికి అంటే వాళ్ళు ఏం ఊరికే అమ్ముకోవడానికి ఇవ్వాలి పంట భూములన్నీ కూడా. అక్కడ ఉక్కు కర్మాగారం వస్తుంది, తర్వాత వాళ్ళ తరాలకి భవిష్యత్తు ఉంటుంది అని పోనీ. దానికి సంబంధించి ఏమైనా పూర్తి స్థాయిలో చేశారా అంటే ఏమీ లేదు. రిహాబిలిటేషన్ సంబంధించి కంప్లీట్ వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఉద్యోగాలు చాలామందికి ఇవ్వలేదు, పునరావాసం ఎవరికి చూపించలేదు. 50% మందికి ఇంకా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఆ టౌన్షిప్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది, అక్కడ ప్లాట్ల కింద వేసి అమ్మాలి లేదు డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి రకరకాలుగా విశాఖపట్నానికి ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేటు పరం చేసి ఇక ఆస్తులు అనేవి ఏది ఉండకూడదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి ఏ ఒక్క అవకాశం కూడా మిగలకూడదు, వాళ్ళు ఆర్థికంగా పూర్తిగా పతనం అయిపోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మాత్రమే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారనేది స్పష్టమవుతుంది. కేంద్రం రాష్ట్రం కలిసి ఆడుతున్నటువంటి ఒక లాలూచి, వాళ్ళు ఒక దొంగాట ఆడుతున్నారు అనేది ఇక్కడ స్పష్టమైపోతుంది. ప్రజలను ఏమార్చడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో పైన పథకాల పేరుతోటి కార్యక్రమాల పేరుతోటి ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి దీన్ని అభివృద్ధి చేయాలి, దీంతో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఏ కోసన లేదు. ఏదైనా సరే పూర్తిగా అమ్మేయడమే. నరేంద్ర మోడీ గారి కార్పొరేటీకరణ మంత్రం చాలా గట్టిగా పనిచేస్తోంది. అలానే ప్రజలెవరు కార్పొరేట్లకి వ్యతిరేకం కాదు, కానీ మోనోపలి నియంతృత్వ మార్కెట్కి మాత్రమే, ఏకస్వామ్య మార్కెట్కి మాత్రమే వ్యతిరేకం. కానీ ప్రజల మనోభావాలతోటి ఇక్కడ ఎవరికీ పని లేదు. ఓట్లేసి గెలిపించాం కదా, ఒక చుక్క 5 ఏళ్లకు వచ్చినప్పుడు ఒక చుక్క పెట్టించుకుని ఓట్లేసాం కదా వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని, దాంతో ఇప్పుడు మన మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. చేయించుకోవాలి, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు చేయించుకోవాలి. కొని అప్పటికన్నా మనం మారుతామా? ప్రజలు మనం మారం, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ప్రజలకి సిగ్గు లేదు అనేది ఎంతవరకు నిజమో, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు అనేది కూడా అంతకుమించి 10 రెట్లు నిజం. లేదంటే ఆలోచించకుండా వాళ్ళు ఏం చేయరు, మాకు ఇప్పుడు ఇది వస్తుంది రేపొద్దున ఇంకో 10 రూపాయలు ఎక్కువ వస్తాయి ఇదే ఆలోచిస్తారు. ప్రజలు చాలా తెలివి మీరిపోయినటువంటి వాళ్ళు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రకటన ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంప్రదింపులు చేసుకుని చేశాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ 7,000 ఎకరాలని అమ్మేయడానికే, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికే ఇదంతా జరుగుతోంది, వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ మ్యాపింగ్ అంతా జరుగుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏం సమాధానం చెప్తుంది?